ఎస్ జయశంకర్ గారి స్టేట్మెంట్ సార్ అండ్ ఆయన కి సంబంధించి షాంఘై కోఆపరేషన్ కి సంబంధించిన హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ని ఆయనలో ఆయన అటెండ్ అవ్వడం జరిగింది అందులో ఆయన మెంబర్స్కి ఒక విజ్ఞప్తి అంటారా సజెషన్ అంటారా ఆయన చేశారు అదేంటంటే రెస్పెక్ట్ సావర్నిటీ వైల్ డూయింగ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ బీఆర్ఐ లాంటి ప్రాజెక్ట్స్ కావచ్చు చైనా ఏదైతే విస్తారవాదాన్ని ఆయా దేశాల్లో కనెక్టివిటీ పేరుతోటి చేస్తున్న ఆ విస్తారవాద ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్న సందర్భంలో దాన్ని కోట్ చేస్తూనే ఆయన అన్నమాట సావర్నిటీని గౌరవిద్దాం మనము అని ఆయన చెప్పారు సమగ్ర ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమత్వాన్ని గౌరవి గౌరవిస్తూ మీరు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చేసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది ఇది దేనికి సంకేతం అండ్ చైనాకి డైరెక్ట్గానే ఆయన చెబుతున్నట్టు చైనా చేస్తున్న అకృత్యాలను హింట్ చేస్తున్నట్టుగా భావించాలి కరెక్ట్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఆయన సమర్థిస్తూ అందరు కలిసి రెజల్యూషన్ పాస్ చేశారు ఆ రెజల్యూషన్ని వ్యతిరేకించింది ఏకైక దేశం భారతదేశం మనకు ఉన్నటువంటి స్టాండ్ చాలా క్లియర్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే వెళుతోందో అది మా భారత భూగా భూభాగం నుంచి వెళుతోంది కాబట్టి మా పర్మిషన్ లేకుండా మా యొక్క ఆధిపత్యాన్ని మీరు స్వీకరించకుండా అక్కడ చేయడానికి వీల్లేదు అని మనం అప్పుడే అబ్జెక్ట్ చేశాం మనం మనల్ని బీఆర్ఐలో దించడానికి కోసం చైనా కొన్ని కన్సెషన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాళ్ళు కానీ ఆ కన్సెషన్ మనకు మనకు యాక్సెప్టబుల్ కాదు మనం ఒప్పుకోలేదు దాన్ని చైనా ఈ ప్రాంతాన్ని భారత భూభాగం కింద యాక్సెప్ట్ చేయాలి అని స్పష్టంగా చెప్పాం మనం ఎప్పుడైతే గిల్గెట్ బాల్తిస్తాన్ పిఓజెకే భారత భూభాగాన్ని వాళ్ళు ఒప్పుకుంటారో పాకిస్తాన్ దాన్ని ఆక్రమించిందని ఒప్పుకుంటారు తర్వాత వాళ్ళు రోడ్లు వేసుకున్నా మనకేమి ఇబ్బంది లేదు ఎందుకంటే ఫైనల్గా మనం గిల్గెట్ బాల్ తీస్తామని వెనక్కి తీసుకున్న తర్వాత ఆ రోడ్డు మనకు కూడా చైనాతో వాణిజ్యం చేయడానికి పనికి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ చైనాతో మనం వాణిజ్యం చేయాలి మన ప్రాబ్లం అంతా మనకు ఉన్న ఇబ్బంది అంతా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఇబ్బంది ఉంది మనకు వాళ్ళు మనల్ని ఒక రా మెటీరియల్ సప్లయర్గా వాళ్ళ విస్తారవాదానికి మన రక్తం పీల్చుకునే దిశగా వాళ్ళు పనిచేస్తోంది ఆ పార్టీ కానీ చైనీస్ సభ్య వాళ్ళ సంస్కృతితో మనకి ఎటువంటి వివాదం లేదు ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని వాళ్ళు ఒక గురుత్వభావంతో చూస్తారు వాళ్ళు అందుకనే భారతదేశం మీద ఎప్పుడూ గతంలో రాజులు యుద్ధం చేయలేదు కాబట్టి చైనీస్ ప్రజలు వాళ్ళ సంస్కృతి పట్ల మనకి ఎటువంటి విభేదం లేదు అందుకని జయశంకర్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా సిగ్నిఫికెంట్గా నేను భావిస్తాను మావో నుంచే మొదలైంది కదా ఇది కరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది అంతకు ముందు లేదు ఇది మనకు వాళ్ళకి సరిహద్దు లేదు టిబెట్ మనకు బఫర్ జోన్ ఉండేది అవును ఎప్పుడైతే వాళ్ళు మన వచ్చి కూర్చున్నారో అప్పటికి కూడా గతంలో టిబెట్ చైనీస్ రాజకీయ సామంతుడుగా ఉన్నా కానీ కూడా చైనీస్ అనేవి ఎప్పుడూ మన మీద దాడి చేయలేదు యుద్ధం చేయలేదు ఈవెన్ చంగీస్ ఖాన్ కూడా అక్కడి నుంచి వెళ్ళి సెంట్రల్ ఏషియా నుంచి యూరోప్కి వెళ్ళాడే కానీ భారతదేశం మీద దాడి చేయలేను కరెక్ట్ కాబట్టి అటువంటి ఒక సమతుల్యం మనకు ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత దెబ్బతినింది మనకు అందుకే జయశంకర్ గారు ఇంతమంది ఉండగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా సిగ్నిఫికెంట్ మా సార్వభౌమత్వాన్ని అంటే మా అని చెప్పలేదైనా ఏ ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కట్టడం అనేది భారతదేశం అపోజ్ చేస్తుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక వ్యక్తి అడుగుతున్నారు సార్ కేకే అని కేకే గారు థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ కేకే గారు మరియు మరొక ప్రశ్న పెట్టారు వై వి టాక్ అబౌట్ ఓన్లీ పిఓకే వై నాట్ చైనీస్ ఆక్యుపైడ్ టెరిటరీస్ వి కాన్ ట్రస్ట్ యుఎస్ఏ ఆర్ ట్రంప్ మేబీ ఇండియన్ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నాడేమో తప్పకుండా ఇన్ఫాక్ట్ సాయి నాకు తెలిసి బహుశా నేషనల్ ఛానల్స్ కానీ రీజనల్ ఛానల్స్ కానీ ఎవరూ కవర్ చేయనంత మన నేషనల్ స్టబ్లో కవర్ చేసాము అక్సైడ్ చిన్ గురించి మాట్లాడాము నువ్వు నేను యాక్చువల్గా మనం అక్సైడ్ చిన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వెళ్ళి మనం రుద్రాభిషేకం పర్ఫెక్ట్ కాబట్టి దాని గురించి మనమే దాని గురించి ఎక్కువ మాట్లాడాము చైనా ఆక్రమిత భూభాగాల గురించి మాట్లాడాము పాంగాంగ్తో వెళ్ళాము మనము అంతేకాదు షగ్స్గమ్ వ్యాన్ నుంచి కూడా మనం మాట్లాడాము మనం మనం నుబ్రా వ్యాలీకి వెళ్ళాం మనం తొర్టుక్లో వెళ్ళి వచ్చాం మనం అక్కడంతా చైనా ఆక్రమిత ప్రాంతాలకు చాలా దగ్గరగా వెళ్ళాం డీబీఓ దగ్గరికి వెళ్ళాం దౌలత్బేగ్ ఓల్డ్ నుంచి డర్బుక్ దాకా ఉన్నటువంటి రోడ్కి వెళ్ళి నేను వీడియో కూడా చేశావు కాబట్టి ఆ విషయం విస్మరించము ప్రభుత్వం దాని గురించి వాళ్ళు బహుశా జాప్యం చేసినా కానీ కూడా సభ్య సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం మాత్రం తప్పకుండా అది చైనా ఆక్రమిత భూభాగాన్ని కూడా మనం క్లెయిమ్ చేస్తూనే ఉంటాం ఇన్ఫ్యాక్ట్ చైనా ఆక్రమిత భూభాగమే కాదు అంతకు మించి ఇంకొక మెట్టు మనం ముందరకు వెళ్దాం టిబెట్ ఆక్రమిత భూభాగాన్ని కూడా మనం వెనక తీసుకోవాలి ఒకవేళ రేపు చైనా అక్కడి నుంచి వైదొలగి టిబెట్కి స్వతంత్రం వచ్చిన టిబెట్ కూడా గతంలో భారత భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేసుకునే ఆక్యుపేషన్లో ఉంది అప్పటి టిబెట్ ప్రభుత్వం దాన్ని ఏమంటారో ఆ ప్రాంతాన్ని కైలాస పర్వతం కైలాస పర్వతం శివుడు లేని మన సంస్కృతే లేదు అటువంటి కైలాస పర్వతం టిబెట్ కబ్జాలో ఉండడం ఏంటి టిబెట్ నుంచి చైనా కబ్జాలోకి వెళ్ళడం ఏంటి రాముడిని అయితే మనం అయోధ్యలో విడుదల చేసుకోగలిగినాం కానీ శివుణ్ణి ఎప్పుడు విడుదల చేసుకుంటాం వెళ్ళాలంటే చైనా పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అక్కడే సింధు నది ఉద్గమ స్థానం ఉంది అక్కడ మన దేశం పేరే ఇండియా అన్నది సింధు నదితో వచ్చింది సింధ్ ఇండ్ ఇండియా అలా వచ్చింది దాని ఉద్గమ స్థానమే మన కంట్రోల్ లేకుండా పోయింది కాబట్టి చైనా ఆక్రమిత భూభాగాలే కాదు టిబెట్ ఆక్రమిత భూభాగాలు కూడా మనకు వెనక్కి కావాలని మాట్లాడగలుగుతున్నాం మనం నాకు తెలిసి మన ఛానల్నే మాట్లాడడం ఇంకెవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు రైట్ సార్ కరెక్ట్